వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే మనకి ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో జరిగేటటువంటి అన్ని పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మనం ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ బిట్స్ని అయితే తయారు చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను అయితే ప్రతిరోజు అడగడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అయితే మనం అడుగుతున్నాము ఓకే థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే బ్రో చదువుతున్నారు బాగా ఎలా ఉంది ప్రిపరేషన్ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి మీకు తెలంగాణలోనే ఏపీలో తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమ్స్ ఉంది ఏపీలో ఎస్ఐ ప్రిలిమ్స్ ఉంది తెలంగాణలో కానిస్టేబుల్ ఉంది ఏపీలో కానిస్టేబుల్ ఉంది ఓకే ఇంకా ఏపీఎస్సీ జూనియర్ ఏబిపిఎస్సి జూనియర్ రెసిడెంట్ ఉంది ఓకే బ్రో ఇంకేమైనా ఉన్నాయా ఓకే ఓకే అయితే ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అయితే ప్రశ్నలు అడుగుతాను మీకు తెలిసినంత వరకు ఆన్సర్ చేయండి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పినా ఓకే లేదు ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ ఇస్తా ఓకే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను స్థాపించినది ఎవరు ఓకే ఆప్షన్ వన్ ద్వారకానాథ్ ఠాగూర్ ఆప్షన్ టూ గాజుల లక్ష్మీ నర్సుశెట్టి ఆప్షన్ త్రీ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆప్షన్ ఫోర్ కేటీ తెవాంగ్ లక్ష్మీ నర్సు గాజుల లక్ష్మీ నర్సుశెట్టి ఓకే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏమైనా ఐడియా ఉందా ఓకే ఎయిటీన్ ఫిఫ్టీ టూ గాజుల లక్ష్మీ నర్సుశెట్టి ఓకే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వహాబీ ఉద్యమానికి సంబంధించి సరికానిది జాగ్రత్తగా వినండి వహాబీ ఉద్యమానికి సంబంధించి సరికానిది అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా మీరు ముందుగానే ఆన్సర్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఇలా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి వహాబీ ఉద్యమానికి సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించినది అబ్దుల్లా వాహెబ్ ఆప్షన్ టూ పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో ఈ ఉద్యమం ప్రారంభమైంది ఆప్షన్ త్రీ సయ్యద్ అహ్మద్ ఈ ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆప్షన్ ఫోర్ వడ్డీ వ్యాపారులపై ఈ ఉద్యమం ప్రధానంగా దృష్టి సారించింది ఓకే క్వశ్చన్ అర్థమైందా వహాబీ ఉద్యమానికి సంబంధించి సరికానిది ఏమిటని మనం అడిగాం ఓకే ఇందులో సరికానిదేమిటి వడ్డీ వ్యాపారులు ఓకే మనకి వహాబీ ఉద్యమానికి సంబంధించి అనేది మనం ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాము ఈ వహాబీ ఉద్యమం అనేది మనకి వడ్డీ వ్యాపారుల పైన కూడా దృష్టి సారించింది సో అది ఇక్కడ రైట్ ఆన్సర్ కాదు ఈ వహాబీ ఉద్యమం మనం చూసుకుంటే పదిహేడు వందల ఎనభై ఆరువ సంవత్సరంలో ప్రారంభమైంది ఇక్కడ మనం ఆప్షన్లో ఏమి ఇచ్చామంటే పదిహేడు వందల ఎనభై ఎనిమిది ఇచ్చాం సో రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ పదిహేడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇక్కడ రాంగ్ అవుతుంది వహాబీ ఉద్యమానికి సంబంధించింది వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అబ్దుల్లా వాహెబ్ మరింత ముందుకు తీసుకెళ్ళింది ఈ ఉద్యమాన్ని ఎవరంటే సయ్యద్ ఓకే వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ చూద్దాం జ్యోతిబా పూలేకు సంబంధించి సంబంధం లేని గ్రంథాలు ఓకే జ్యోతిబా పూలే గారికి సంబంధం లేని గ్రంథాలు ఆప్షన్ వన్ గులాంగిరి ఆప్షన్ టూ ధర్మ తృతీయ రత్న ఆప్షన్ త్రీ ఈశ్వర ఆప్షన్ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇంకొకసారి అడగనా ఓకే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీన్ సెవెన్ ఎవరు రాశారు ఐడియా ఉంటే ఎస్ సేన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ని ఎస్ ఎస్ఎన్ సేన్ అయితే రాయడం జరిగింది ఇక్కడ గులాంగిరి అనేది మనకి జ్యోతిరాబా పూలేకి సంబంధించి ఫేమస్ అలాగే గులాంగిరి పత్రికను కూడా ఈయనైతే తీసుకురావడం జరిగింది వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జాతీయ కాంగ్రెస్కు రెండు సార్లు అధ్యక్షత వహించిన ఆంగ్లేయుడు ఎవరు ఆప్షన్ చూద్దాం ఆప్షన్ వన్ జార్జ్ యూల్ ఆప్షన్ టూ విలియం వెడ్డర్ బర్న్ ఆప్షన్ త్రీ సర్ హెన్రీ కాటన్ ఆప్షన్ ఫోర్ ఆల్ఫ్రెడ్ వెబ్ వెరీ గుడ్ ఓకే జాతీయ కాంగ్రెస్ కొద్దిగా గట్టిగా చెప్పండి జాతీయ కాంగ్రెస్కు సార్లు అధ్యక్షత వహించిన ఆంగ్లేయుడు ఎవరంటే విలియం వెడ్డర్ బర్న్ ఓకే ఫ్రాన్స్ జాతీయ కాంగ్రెస్కు రెండుసార్లు అధ్యక్షత వహించినటువంటి విలియం వెడ్డర్ బర్న్కు సంబంధించి ఏ ఏ సంవత్సరాల్లో ఆయన అధ్యక్షత వహించాడో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది ఓకే నెక్స్ట్ చూద్దాం ఆంధ్రాలో వందే మాత్రం ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు ఓకే ఆప్షన్ వన్ మట్నూరి కృష్ణారావు ఆప్షన్ టూ బిపిన్ చంద్రపాల్ ఆప్షన్ త్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ ఫోర్ బాల గంగాధర్ తిలక్ కొద్దిగా గట్టిగా చెప్పండి బిపిన్ చంద్రపాల్ బిపిన్ చంద్రపాల్ ఓకే రైట్ ఆన్సర్ ఓకే అయితే ఆంధ్రాలో వందే మాతృ ఉద్యమానికి సంబంధించి నాయకత్వం వహించింది మనకి బిపిన్ చంద్రపాల్ కదా ఆ బిపిన్ చంద్రపాల్కి సంబంధించి ఆంధ్రాలో మనకి వందే మాతృ ఉద్యమానికి సంబంధించి ఏర్పాట్లు చేసింది ఎవరంటే మట్నూరి కృష్ణారావు ఓకే క్లియర్ థ్యాంక్ యూ నెక్స్ట్ చూద్దాం భారతదేశంలో తొలి ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఏర్పాటు చేశారు భారతదేశంలో తొలి ప్రింటింగ్ ప్రెస్ను ఎక్కడ ఏర్పాటు చేశారు ఓకే ఆప్షన్ వన్ కాలికట్ ఆప్షన్ టూ మద్రాస్ ఆప్షన్ త్రీ గోవా ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర భారతదేశంలో తొలి ప్రింటింగ్ ప్రెస్ను ఎక్కడ ఏర్పాటు చేశారు మద్రాస్ ఓకే ఓకే మనకి భారతదేశంలో తొలి ప్రింటింగ్ ప్రెస్ను గోవాలో ఏర్పాటు చేశారు ఓకే రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో బెంగాల్పై దివానీ హక్కులను పొందింది ఓకే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో బెంగాల్పై దివానీ హక్కుల హక్కులను పొందింది దివానీ హక్కులు ఒప్పందం ఓకే డైరెక్ట్ చెప్తారా ఆన్సర్ సెవెంటీన్ సిక్స్టీ ఓకే గుడ్ ఓకే ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ పైన దివానీ హక్కులను ఎప్పుడు పొందిందంటే పదిహేడు వందల అరవై ఐదో సంవత్సరంలో నెక్స్ట్ చూద్దాం ఈ క్రింది వారిలో ఎవరు వ్యాపారం కోసం మొదటగా భారతదేశంలో అడుగు పెట్టారు ప్రీవియస్ క్వశ్చన్ ఇది ఓకే ఈ క్రింది వారిలో వ్యాపారం కోసం భారతదేశంలో అడుగుపెట్టినది ఎవరు తొలిసారిగా ఆప్షన్ వన్ డచ్ వారు ఆప్షన్ టూ ఇంగ్లీష్ వారు ఆప్షన్ త్రీ పోర్చుగీస్ వారు ఆప్షన్ ఫోర్ ఫ్రెంచ్ వారు పోర్చుగీస్ పోర్చుగీస్ వారు ఓకే గుడ్ నెక్స్ట్ చూద్దాం పిండారీలు అనే దోపిడీ దొంగలను అణచివేసిన గవర్నర్ జనరల్ ఎవరు ఆప్షన్ వన్ వెల్లెస్లీ ఆప్షన్ టూ వారన్ హేస్టింగ్స్ ఆప్షన్ త్రీ లార్డ్ హేస్టింగ్స్ ఆప్షన్ ఫోర్ కారన్ వాలీస్ పిండారీలు అనే దోపిడీ దొంగలను అణచివేసినది ఎవరు అణచివేసిన గవర్నర్ జనరల్ ఎవరు ఆలోచించు కారణ్ వాలి సారీ లార్డ్ హేస్టింగ్స్ రైట్ ఆన్సర్ లార్డ్ హేస్టింగ్స్ ఓకే ప్లాసి యుద్ధం జరిగిన తేదీ ఆప్షన్ వన్ ఇరవై రెండు జూలై పదిహేడు వందల యాభై ఏడు ఆప్షన్ టూ జూన్ ఇరవై ఏడు పదిహేడు వందల యాభై ఏడు ఆప్షన్ త్రీ ఇరవై మూడు జూన్ పదిహేడు వందల యాభై ఏడు ఆప్షన్ ఫోర్ ఇరవై మూడు జూలై పదిహేడు వందల యాభై ఏడు పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడు వెరీ గుడ్ పదిహేడు వందల ఏడు యాభై ఏడు జూన్ ఇరవై మూడు ఓకే టోటల్గా మనం ఒక టెన్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది చాలా బాగా ఆన్సర్ చెప్పారు ప్రిపరేషన్ బాగుందని నేను అనుకుంటున్నా కానీ ఇంకా శ్రమించాలి ఇంకా చదవాలి ఓకే ఫ్రెండ్స్ మన యొక్క ఈ కార్యక్రమం ఈ క్విజ్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ బిట్స్ క్విజ్ ఏదైతే ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి మేమైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతాము మిమ్మల్ని కూడా ఎలా అయితే ఇంటర్వ్యూ లెక్కలో మీ యొక్క ప్రిపరేషన్ ఇంకొకసారి ఇంకొకరితో మాట్లాడితే మనకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది మంచి వాతావరణ మంచి వాతావరణంలో మంచిగా అయితే మనం డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ